నమస్తే అండి 22 ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నది టైలరింగ్ మీకు చూపిస్తున్నానండి కొన్ని టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కొన్ని కొలతలతో నేర్పిస్తారు ఆ కొలతలతో ఎట్లా కటింగ్ చేసుకున్నాము ఎలా రికార్డ్ తయారు చేశాను అనేది మీకు చెప్తానండి ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఈ గొలుసు కుట్టు కాడ కుట్టు ఇట్లా చిన్న చిన్న కుట్టులు నేర్పించేవాళ్ళండి ఇవ్వండి అవన్నీ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి ఇట్లా గీతలతో గీసి రాసి ఇట్లా చూపించేవాళ్ళండి టీచర్ గారు అలా ఇవి తయారు చేశానండి 22 ఇయర్స్ 1998లో నేను నేర్చుకున్నానండి ఎందుకోండి ఇక్కడ డేట్ కూడా ఉన్నది చూడండి 98 అయితే కొంచెం బుక్ అయితే పాడైందండి మీకు కూడా చూపిద్దామని నేను ఇంకా ఈరోజు చూపిస్తున్నాను ఇలా కొలతలతో నేర్పించేవాళ్ళండి కానీ నేను 96లోనే టైలరింగ్ నేర్చుకున్నానండి అయినా ఈ కుట్టుల కోసము నేను నేర్చుకోవడానికి వెళ్ళానండి నాకు మిషన్ అప్పటికే వచ్చు కానీ చేతి కుట్లు అన్నీ రావు అవి నేర్చుకోవడానికి వెళ్ళాను టీ కోట్స్ అండి తర్వాత ఇవి ముసలి వాళ్ళు వేసుకునే వాళ్ళండి ఎక్కువగా చేతులు బనియన్నని తర్వాత కట్ డ్రైరు ఫుల్ డ్రైరు ఇవన్నీ కూడా నేను చేతితోనే కుట్టాను కొన్ని కొన్ని ఏమో మిషన్ మీద అలా ఎక్కువ మ్యాక్సిమం అయితే మిషన్ మీదే కుట్టేస్తానండి ఇక్కడన్న చిన్న చిన్నవి కుదరిన చోట మట్టుకి చేతితో కుట్టాల్సి వచ్చింది ఇదిగో చూడండి పిల్లల జుబ్బాలు ఇంత చిన్నది కూడా చూడండి ఇక్కడ మీరు మిషన్ కుట్టి ఎలా కనిపిస్తుందో మొత్తం ఇదైతే మొత్తం మిషన్ మీదే కుట్టేస్తానండి ఇది కూడా అప్పట్లో ఎక్కువ వేసుకునేవాళ్ళు ఈ జుబ్బాలు అయితే ఆడవాళ్ళు మగ పిల్లలు అందరికీ వేసేవాళ్ళు అలా నేర్చుకున్నాను అవి ఇవిగోండి ఇది హాఫ్ లంగా ఒకటిను మనం ఆరుముక్కల లంగా కుట్టుకుంటాం కదండి ప్రతిదీ ఇట్లా చిన్నదైనా కూడా మొత్తం కుట్టేసి ఇట్లా అంటించాలన్నమాట ఎవరి రికార్డు బాగుంటే వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ మార్కులు వేసేటప్పుడు ఫస్ట్ సెకండ్ అనే వేసేవాళ్ళు అలా ఇది అందరూ ఒకేలాగా తయారు చేయరు కదండి రికార్డు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కుట్టడం అన్నమాట ఇది లంగా పొడవు లంగా హాఫ్ లంగా తర్వాత పొడవు జాకెట్ ఇదే ముసలి వాళ్ళకి కుట్టుకుంటారు కదండి రవికిలాగా అలా తర్వాత ఇది బెల్ట్ జాకెట్ క్రాస్ బెల్ట్ అండి ఇది అన్న బెల్ట్ తర్వాత ఫ్రిల్స్ హ్యాండ్స్కి ఇక్కడ తెలుస్తున్నది చూడండి ఏంటంటే అప్పుడు బాగా ఇంట్రెస్ట్గా ఉండేదండి అలా కుడతా ఉండేవాళ్ళం ఈ కొలతలతో ఏం కాదండి ఉన్నే కొలతలు చెప్పినా కూడా మనకి ఈ కొలతల కంటే ముందు నేను మామూలుగా నేర్చుకున్నా కాబట్టి కుట్టేస్తుంది దాన్ని ఇది అంబ్రెల్లా కటింగ్ అండి ఇది అలా చక్కగా చూడండి అది లోపల పై నీట్గా ఉండేది ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్రాక్ ఎక్కువగా వాడుతున్నారు నేను అప్పట్లోనే 22 ఇయర్స్ బ్యాకే నేను ఇలాంటివి నేర్చుకున్నాను ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది రౌండ్గా వచ్చింది మెడకి ఇవేమో ఇక్కడ హ్యాండ్స్ ఓపెన్గా బాగుంటుందండి చిన్నపిల్లలకి ఇలాంటి ఫ్రాక్ కుట్టుకుంటే నాకైతే మేడం గారు ఎగ్జామ్ అయిపోయినాక కూర్చోబెట్టి కుట్టించుకొని పట్టుకెళ్ళారండి ఆ రోజు నాకు బాగా నచ్చింది ఫ్రాక్ షర్టు తర్వాత నిక్కరు ఇది ఫుల్ హ్యాండ్ షర్టు ఇవి అయితే ఏదో ఊని కుట్టడం వరకే కానీ నేనైతే అంత బాగా నేర్చుకోలేదండి నాకు ఏ షోలలో వేయటం కుదిరే కాదు అందుకని ఇదైతే నేర్చుకోలేదు ఓన్లీ లేడీస్ వరకేనండి తర్వాత ఇవన్నీ చెప్పాను కదండి శారీస్ మీద కుట్టుకోవడానికని ఇవి కూడా నేర్పించేవాళ్ళు మాకు కుట్లన్నీ చెప్పాలంటే ఎక్కువ టైం పట్టిద్దని ఉన్నే టూకీగా చెప్పేస్తున్నాను చూడండి ఇవి గొలుసు కుట్టు కాడ కుట్టు అన్నీ కుడతా ఉండేవాళ్ళం అండి 6 నెలల్లో ట్రైనింగ్ అయిపోతుంది అయ్యేలోపు ఈ రికార్డు కూడా మనం పూర్తి చేయాలి ఇది ఫ్రెంచ్ నాట్ అండి ఇది నాకు బాగా ఇష్టమైన కుట్టు అందంగా ఉంది చూడండి 22 సంవత్సరాలైనా కుట్టి ఎలా ఉందో ఇది కూడా చూడండి ఊళ్ళతో అప్పట్లో ఇలా కుట్టుకునేవాళ్ళు శారీస్ మీద కానీ ఇలా చూడండి ఏ లేయర్ కా లేయర్ ఎట్లా పైకి ఎట్లా కనిపిస్తే అందంగా ఉందా అన్ని కుట్లు ఇవేం చెమ్కీలతో అన్నీ
సంక్రాంతి నెలలో ముగ్గేస్తారు కదండి ఆ ముగ్గు నేను ఇట్లా కుట్టానండి చూడండి బాక్స్ కుట్టు ఇలా మనకి ఆ ముగ్గునే నేను కుట్టేసాను ముడి కుట్టండి చూడండి మీరు ఎంత అందంగా ముళ్ళు ముళ్ళుగా ఉన్నారో ఇప్పుడు ఖాళీగా ఉన్న చక్క చిన్న చిన్న కుట్లు నేర్చుకుంటే పిల్లలు వాళ్ళకి భవిష్యత్తులో కొన్ని నేర్చుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటున్నా మరి అన్ని క్రాస్ కుట్టండి అన్ని చాలా వరకు కుట్లన్నీ నేర్చుకున్నాం వీటిల్లో ఇప్పుడు మనకి ఎన్ని గుర్తున్నాయో ఏంటో చూడాలి కొన్ని అన్న పిల్లలకు నేర్పిద్దామనండి ఈ కచ్చి వర్క్తో కుట్టిన పూల గుట్టండి చూసండి బాగుంటుంది ఇదైతే నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నానండి పెద్దమ్మ బాగా కుట్టేవాళ్ళు అన్ని కుట్లు తన దగ్గర నేర్చుకున్నానండి కచ్చి వర్క్ ఒకటి తత్తిమా అయితేనేమో టీచర్ గారు నేర్పించిన కుట్లు వరకే టీచర్ గారు నేర్పించినాయండి తర్వాత నేను టైలరింగ్ మొత్తం గంటా రమాదేవి గారి దగ్గర నేర్చుకున్నానండి రమాదేవి గారు అంటాం కంటే నాకు రమక్క అంటాం అలవాటు మా రమక్క దగ్గర నేర్చుకున్నానండి టైలరింగ్ తర్వాత మీ మామ ఏమో మిర్రర్స్ కుట్టడం అండి ఇది చూడండి మీరు ఒకసారి రెండు గొలుసు కుట్లు పక్క పక్కగానే కుట్టేసి ఒక దారం లోపలికి పైకి ఇట్లా పై పైనే కుట్టేటప్పుడు చూస్తే కానీ అర్థమవుతుంది లేండి విడిగా ఇట్లా చూసినా తెలియదు మనం కుడతా ఉండేటప్పుడైతే ఐడియా ఉంటుంది ఇదిగోండి మ్యాంగో ఈ మ్యాంగో ఒకటి మా పిల్లలకి బాగా నచ్చిందంట నేర్చుకుంటున్నారండి పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను పిల్లలు అంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి నాకైతే ఒక పాపేను మా తోడుకోళ్ళళ్ళు మా ఆడపడుచు వీళ్ళందరూ పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు లాక్డౌన్లో అందరం ఒక చోట కలుస్తున్నాం ఎక్కువగానే అందువల్ల ఆ పిల్లలకు కూడా నేర్పిస్తున్నానండి ఇది పైన అల్లటమేనండి వల్ల వల్లగా చక్కగా వస్తుంది కుడుతుంటే వల్ల కుట్టని మనం కిందకి ఏం పనిచ్చు ఒక్కసారి కుట్టేటప్పుడే కిందకి వెళుతుంది సూది తర్వాత అంతా పైన అల్లటమేనండి సూదితో అవన్నీ ఇంకా మీకు తెలిసే ఉంటాయి అనుకోండి అయినా నాకు ఆ రికార్డు కనిపించగానే మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను ఇది డోర్ మ్యాట్ అండి ఇది కూడా ఊలేను ఏ షాడో కుట్టంటే అటువైపు కుడతాము మనం క్రాస్ కుట్టు అది వెనక మాల దాన్ని షాడో కుట్టిన వెనక వచ్చేది రివర్స్లో కుట్టుకోవాలి అది ఏదో కొంచెం పెయింట్ కూడా టచ్ ఉందండి కొంచెం అప్పుడు ఇది గోల్డ్ కలర్ పెయింట్ వేశాను ఇప్పుడు అదేంటో మామూలుగా వచ్చేసిన కలర్ అంతా పోయినట్టుంది అది పెద్ద ఏమి నేర్చుకోలేదండి ఉన్నాయి పెయింటింగ్ అయితే తర్వాత ఇది స్మాకింగ్ అంటారండి దీంట్లో ఒక 5-6 రకాలు ఉంటాయి స్మాకింగ్ ఇది బ్లౌజ్కి కుట్టుకోవచ్చు గౌన్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవచ్చు ఇలా దేనికైనా ఈ కుట్టు బాగుంటుందండి ఉన్నే గళ్ళు గీసి కుట్టుకోవటం నేను ఇదైతే మర్చిపోలేదండి ఈ కుట్టు అయితే గుర్తుంది నేను బ్లౌజ్లు ఎక్కువ కుట్టుకున్నాను ఇది ఆప్లిక్ వర్క్ అంటే ఏముంది ఒక డిజైన్ కట్ చేసి దాని మీద కుట్టుకోవటం ఊడిపోతూ ఉన్నాయండి ఇది కూడా స్మాకింగేనండి రెండోది ఇది కూడా చిన్నపిల్లలకి కుట్టేవేను తర్వాత ఇది మూడోదండి స్మాకింగ్లో ఇది అంతా పాడైపోయింది ఇట్లా పైకి లెగుస్తాయి పువ్వులు పూలు మూడోది తర్వాత స్మాకింగ్లో మూడు రకాలు నేర్పించారండి మాకు తర్వాత శారీకి కుచ్చులు వేయటం ఇది కూడా నేర్పించింది టీచర్ గారు మనం విడిగా కూడా శారీకి ముళ్ళు వేసుకోవటం ఉన్నాం కానీ ఎట్లా అల్లుకోవాలంటే ఇది వేరే థ్రెడ్ తెచ్చుకోవాలి మనం ఒక దారపు రీల్ తెచ్చుకుంటే ఒక రీల్ సరిపోతుంది శారీ కుచ్చులకి వీటిలో గోల్డ్ పోస్టులు వేసుకొని కూడా ముళ్ళు వేసుకోవచ్చు అప్పట్లో అట్లా నేర్చుకున్నాం ఇప్పటికీ ఇలా మనకి సైన్ చేసేవాళ్ళు మొత్తం రికార్డ్ అయిపోయినాక వేసి ముద్ర వేసేసేవాళ్ళు గవర్నమెంట్ది 98వ సంవత్సరం వేసి వాళ్ళు సైన్ చేసి రికార్డ్ బాగుంటే గుర్తుని పెట్టేసేవాళ్ళు అయిపోయేది నెక్స్ట్ నేను జూట్ క్లాత్ మీద కుట్టినవి మ్యాటీ డిజైన్ అండి అవి కుట్టి మనం ఫ్రేమ్ కట్టించుకోవచ్చు అవి చూపిస్తాను